హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను జ్యోతి రమేష్ అండి. ఈరోజు చాలా మంచి వీడియో, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అంటే పాతకాలము వంటల్లాగా ఇది కూడా అలాగే అనుకోవచ్చు. అలాగే కుకింగ్ ప్రాసెస్ కూడా పొయ్యి మీద చేస్తున్నాం, చాలా ఎమ్మెగా వచ్చింది. మీరు కూడా ఒకసారి చూడండి. ఎప్పుడైనా పొయ్యి వెలిగించాలనుకున్నప్పుడు చాలా ఈజీగా ఎలా వెలిగించాలో చూద్దాం అబ్బా. ఇప్పుడు దీంట్లో అయితే ఆయిల్ ప్యాకెట్ వేస్తున్నారు. జస్ట్ ఏదో ఒక కవర్, ఏదైనా కవర్ ఉంటుంది కదా మనం వేస్ట్గా పడేసే కవరు, అవి చూసి. చిన్న చిన్న పుల్లలు కూడా లేవు ఇక్కడ, అన్నీ కూడా పెద్ద కట్టెలు తీసుకొని జస్ట్ ఆ కవర్ ఏదైతే కాలుతుందో ఆ ప్లాస్టిక్ దాని మీద వేస్తున్నారు. వేయగానే అది అంటుకుంటుంది, చాలా వేగంగా పొయ్యి అయితే వెలుగుతుందండి. ఎందుకు చెప్తున్నానంటే నేను పొయ్యి వెలిగించడానికి చాలా శ్రమ పడ్డాను. అంటే ఎప్పుడొకసారి ఎవరో ఒకరికి అవసరం వస్తుంది కదా అన్నట్లు నేను ఇలా తీస్తున్నాను. చూడండి, ఈ ప్లాస్టిక్ కవర్ వేయటం వల్ల ఇవన్నీ మా పిల్లలు వేశారు కానీ అవసరం లేదంట. జస్ట్ ఆ కవర్తోనే చక్కగా ముట్టుకుంటుందంట. ఒక కవర్ ఉంటే సరిపోతుంది అని నేను చెప్పారు వెలిగిస్తున్నప్పుడు. ఒకసారి మీకు కూడా ఏదైనా అవసరం వస్తే ఇలా ట్రై చేయండి. ఈ బిర్యానీ చేస్తున్నాము ఇక్కడ, అంటే పులావ్ చేస్తున్నాము. చాలా బాగా వచ్చిందండి. ఆయిల్ ఘీ వేసి ఆనియన్స్ వేసాను, హోల్ గరం మసాలా కూడా వేసేసాను. అంత ప్రాసెస్ చూపించడం ఎందుకులే అని చెప్పి ఇంత ప్రాసెస్ అదే చూపించలేదు నేను. తర్వాత ఫ్రెష్గా అప్పటికప్పుడుతో తెంపుకొచ్చిన మన కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ నేను ఇది పొయ్యి మీద వంట చాలా బాగుంది, టేస్టీగా ఉందని చూపించడానికి మాత్రమే చేశాను తప్ప రెండోది ఏం లేదు. ఎందుకంటే అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ నా వీడియోల్లోనే చాలా వీడియోలు ఉన్నాయి, బిర్యానీ వీడియోలు. సో ఇది ఊరికే తెలియడం, చూడటం కోసమని నేను చేశాను. అంటే ఎంత టేస్ట్గా ఉంది అంటే చాలా ఎమ్మె వచ్చిందండి. ఎందుకు ఈ పొయ్యి మీద వంట చేయడం వల్ల ఏమో తెలియదు కానీ కళ్ళు మాత్రం బాగా మండినాయి, చాలా బాగా ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా కొంచెం వేగిన తర్వాత, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే మీకు రెండుసార్లు కనబడింది కానీ వేసింది ఒకసారేనండి. ఈ ప్లేస్ అంతా కూడా పొయ్యి కట్టుకోవడానికి యూస్ చేస్తారు. అప్పటికప్పుడు తెంపిన కొత్తిమీర, పుదీనా, అంటే అక్కడికక్కడే పల్లెటూర్లు కాబట్టి అక్కడికక్కడే పుదీనా కొత్తిమీర తెంపుకొని తీసుకొచ్చారు. నేను ఒక గ్లాసు రైస్కి 1.5 గ్లాసు వాటర్ వేస్తున్నాను. ఇక్కడైతే నాకు గంట కూడా లోపల పడిపోయింది, తీయడం కూడా చాలా కష్టమైపోయింది. ఎందుకంటే వేడివేడిగా ఉంది పొయ్యి అంతా, మా బాబు వచ్చి తీసేసాడు. చూడండి ఒకసారి మొత్తం కలిపి నేను క్యాప్ పెట్టేస్తున్నాను. అంటే ఆ ప్రాసెస్ అంతా మీకు వివరంగా ఏం చూపించడం లేదు. అంటే అందరికీ తెలిసిన విషయం కానీ స్టవ్ మీద పొయ్యి మీద చేస్తే ఎలా ఉంటుంది, స్టవ్ మీద కన్నా బెటర్గా టేస్టీగా ఉంటుంది అనేది మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే నేను టేస్ట్ చేశాను కాబట్టి, లేకపోతే నేను నిజంగా నేను నమ్మేదాన్ని కాదు. పొయ్యి మీద బాగుంటుంది, స్టవ్ మీద అంత టేస్టీగా ఉండదు అనేది. ఎందుకంటే మనం ఆల్రెడీ మనకు తెలుసు కదా తండూరి ఇలాంటివి తింటూ ఉంటాము, అప్పుడు ఆ స్మోక్ ఫ్లేవరు ఆ టేస్ట్ వెరీ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ కూడా మేము అదే టేస్ట్ చేసాము. అందుకని ఎంత ఈజీగా అయిపోయిందంటే ఒక 4-5 మినిట్స్లోనే వాటర్ తెల్లిపోయినాయి. అసలు కుకింగ్ కూడా చాలా ఈజీగా సునాయాసంగా అయిపోయిందండి, కానీ కళ్ళు మాత్రం చాలా మండినాయి. నేను ఇక్కడ రాక్ సాల్ట్ వేస్తున్నాను. రాక్ సాల్ట్ వేసి దీన్ని కుక్ చేస్తున్నాము. ఉప్పు అయితే వేస్తున్నాను నేను, అంటే మనం సాల్ట్ కూడా వేసుకోవచ్చు కానీ బాగుంది. ఈ గిన్నె మాడిపోకుండా లిటిల్ ట్రిక్ యూస్ చేశారండి, ఆయిల్ రాశారు బౌల్ నిండా. బౌల్ నిండా ఆయిల్ రాస్తే ఈజీగా జిడ్డు వదిలిపోతుందంట. ఇదైతే బాస్మతి రైస్ అదేం లేదండి, నార్మల్ మనం ఇంట్లో వేసుకునే రైస్, ఇంట్లో వండుకునే రైస్. నేనైతే ఇక్కడ రైస్ కూడా కుక్ చేసేస్తున్నాను. ఇక్కడ ఆ పల్లెటూరు కదా, ఏమి ఉండవేమో గర మసాలా థింగ్స్ అవన్నీ అనుకున్నాను నేను, బట్ అన్నీ ఉన్నాయి. బిర్యానీ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. నాకు తెలిసి మేబీ నేను ఫస్ట్ టైం అనుకుంటా ఈ ప్యాకెట్ యూస్ చేయడం. చాలా బాగా ఉంది, ఫ్లేవర్ బాగా వచ్చిందండి. వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడైతే ఇది కంప్లీట్ అయిపోతుందండి. ఇదిగో చూడండి, రైస్ అయితే ఇంత టేస్టీగా వచ్చింది. హెల్దీగా టేస్టీగా దీన్ని ప్రిపేర్ చేసేసాం, చాలా బాగుంది. అంటే దీంట్లో కలర్స్ అవేమి యాడ్ చేయలేదు, అందుకని దీంట్లో చికెన్ కూడా చేసినాము. ఇప్పుడు ఫిష్ కర్రీ అండి. ఫిష్ ముక్కలు తీసుకొని ఇది పసుపు ఉప్పు కారం అన్నీ వేసేసి ఒకసారి కలిపేశారనమాట. ఆ కిలిప్పు అయితే మిస్ అయింది,
అందుకే వివరంగా చెప్తున్నాను. కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ పసుపు ఉప్పు కారం ఇవన్నీ వేసి కలిపేశారు. కలిపి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అంటే కొంచెమే, ఏమి ఎక్కువలేదు. దీనికోసం మళ్ళీ ఆయిల్ పెట్టడం, వేపడం అలాంటివి ఏం చేయలేదు. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. 3 డేస్ వరకు నిలువ ఉంది, చాలా బాగా వచ్చింది. అంటే ఇది ప్యాకింగ్ కోసం తయారు చేస్తున్నారు. అక్కడ దొరికే చేపలతోటి, కొర్రమేనంటారు కదా ఆ చేపలతోటి తయారు చేస్తున్నారు ఇవి. ఇప్పుడు ఇది ఎండు కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి కాదు, ఎండు కొబ్బరి మిక్సీ పట్టి తీసుకున్నారు. బాగా మిక్సీ పట్టి తీసుకొని దాన్ని కూడా దీంట్లో యాడ్ చేస్తున్నారు. దీంట్లో స్పెషల్గా యాడ్ చేసిందంటూ ఏం లేదు. రెండోది నూనె వేసి పచ్చి వాసన పోయేదాకా వేపి అలాంటి థింగ్స్ ఏం లేవండి. జస్ట్ ఇలా వేసి మొత్తాన్ని కలిపేసి చూడండి అవి ఎలా కలుపుతుందో. ప్రతి పీస్కి పట్టేటట్టుగా కలుపుతున్నారు. మొత్తం కలిపి ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసి మళ్ళీ ఉప్పు కారాలు మసాలాలు అన్నీ చూసుకొని మళ్ళీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు ఇదే కర్రీని. నిజం చెప్తున్నా, ఒకసారి మీరు కూడా నా ట్రై చేసి చూడండి. అన్నీ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లిపాయలు ఆనియన్స్ కొరియాండర్ కరివేపాకు అన్నీ కలిపి ఇక్కడ పెట్టండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒకసారి మీరు ట్రై చేస్తే కానీ ఇది దీని టేస్ట్ తెలియదు మీకు. ఒకసారి మీరు, నేను చెప్పానని కాదు కానీ ఒకసారి ట్రై చేయండి. ఇలాగా అన్నీ కలిపేసి పల్లెటూరు రుచులు ఎంతైనా కూడా డిఫరెంట్గా ఉంటాయండి. అమ్మమ్మ చేతి వంట అద్భుతంగా ఉంటుంది కదా, అందరికీ తెలిసిన విషయమే. కా మనం ఇప్పుడు మిస్ అయ్యాం కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇది కలర్ కోసం కొంచెం కారం పైన వేస్తుంది. అంటే చేపలు ఎక్కువ కారం తీసుకుంటాయి కదా, అందుకోసమని కొంచెం కారం ఎక్కువగానే వేస్తున్నారు కర్రీలో. అంటే గుంటూరు కారం ఇంకా ఘాటుగా ఉంటుంది కాబట్టి మీ కారానికి తగినట్లుగా మీరు అడ్జస్ట్ చేసి చేసుకోండి. చింతపండు గుజ్జి అండి, చూడండి ఎంత థిక్గా ఉందో. కొంచెం కూడా వాటర్ వేయకుండా, మనం పులిహోరకి కలుపుకుంటాం కదా చింతపండు, అంత థిక్గా ఉంది. ఎక్కువ దీంట్లో వాటర్ అస్సలు యూస్ చేయలేదు కర్రీలో, ఈ చేపల కూరలో. వీటిని కూడా పులుసు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుతూ ఉన్నారు. అంటే ప్రతి పీస్కి ఈ పులుపు అనేది పట్టడం కోసం. ఈ పులుపు పడితే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, ఎంతైనా ఎమ్మె వచ్చేస్తుందని చెప్పి. చూడండి ఇలా గుజ్జంతా తీసి కొంచెం కొంచెంగా కలుపుతున్నారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కూడా చెప్పండి కామెంట్స్లో. అంటే మీరే ఇలా ప్రిపేర్ చేస్తారా? నేనైతే ఇలా ప్రిపేర్ చేయను. ఇవన్నీ కూడా మసాలాలు వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేస్తాను. తర్వాత మసాలాలన్నీ వేపి తర్వాత ఈ పీసెస్ వేసి వేపుతూ ఉంటాను. కాకుండా ఇలా కొత్త టేస్ట్, కొత్తగా నేను కూడా టేస్ట్ చేశాను. ఇలా పీసెస్ మీద పిండుతూ పిండుతూ మొత్తం అంతా చుట్టూ ఉన్నదంతా క్లియర్ చేసుకుంటూ మళ్ళీ కలుపుతూ, అంటే ఈ ప్రాసెస్ అంతా దగ్గర దగ్గరకు ఒక 10-15 నిమిషాల వరకు కలుపుతూనే ఉన్నారండి పీసెస్. ఇంకా స్టవ్ మీద పెట్టిన తర్వాత మాత్రం అస్సలు టచ్ చేయరంట, కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేశారు. చూడండి ఇది ఇంకా టచ్ చేయరు, ఇంకా అది కలపరంట. ఇంకా అలా కలిపింది, అది వచ్చేసిన తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నారు, అంతే. ఇంకేం లేదు దీంట్లో. మొత్తం ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఎంత కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా సరే, లేదా ఇప్పుడే కర్రీ నేర్చుకుంటున్న వాళ్ళైనా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఇంకా దీన్ని కదిలించకుండా ఇలాగే మేము ఇంటికి తీసుకొచ్చేసాం. ఒక 3-4 డేస్ వరకు అలా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. కొంచెం ధనియాల పౌడర్ అయితే యాడ్ చేశారు. నేనైతే మెంతులు జీలకర్ర యాడ్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. అంటే ఇంకా బెటర్ టేస్ట్ వస్తుంది మెంతులు తగలగానే, జీలకర్ర మెంతులు తగలగానే చేపల కూరకి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. కానీ ఇలా కూడా చేయొచ్చానని మళ్ళీ ఒకసారి తెలుసుకున్నాను. ఇంకా అది బాగా కదిలించకుండా ఒకసారి ఇలా తిప్పేసి అలా పెట్టేసిందండి మామూలుగానే. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది, తినడానికి తయారుగా ఉంది. పీస్ అయితే చాలా ఫ్రెష్గా చాలా గట్టిగా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.